ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో? పోలీస్ వ్యవస్థ ఇవాల్ రోజున ఎవరికి కొమ్ము కాస్తున్నది? మీడియా మిత్రులందరికీ కూడా ఒక మూడు విషయాల్ని, మూడు అంశాల్ని నేను మీకు చూపించదలుచుకుంటున్నాను. ఒకటి, నిన్న ప్రెస్ క్లబ్ సాక్షిగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద జరిగినటువంటి, వాళ్ళని ఎక్కడికక్కడ ఏ రకంగా ఆపేసినరో, ఇది ఒక అంశం. అలాగనే ఆరు నెలలుగా బెదిరిస్తూ ఒక బాలికపై అత్యాచారం చేసినా సరే, ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే చర్యలు తీసుకుంటలేరు, ఇది ఒక అంశం. నిన్న కామారెడ్డిలో మనం చూసినటువంటి ఘటన, 3000 పైచిలుకు రైతులు రోడ్డు మీదకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వచ్చి మాట్లాడి ఏదో వాళ్ళకు ఉన్నటువంటి బాధను చెప్పుకుందామని అంటే అక్కడ కూడా పోలీసులను అడ్డుపెట్టింది. సో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తున్నది? గత 4 నుంచి 5 రోజుల వరకు మనం గనక చూస్తే తెలంగాణ రాష్ట్రంలో యువత కావచ్చు, మహిళల మీద కావచ్చు, రైతుల మీద కావచ్చు, విచ్చల విడిగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని మీరు పేపర్ తీస్తే, ఇవాళ కేవలం ఒకటే రోజు పేపర్ నేను తీసుకున్నది, ఆ ఒక్కటే రోజు పేపర్లో మీకు కనీసం ఒక 4 డిఫరెంట్ ఇష్యూస్, బాలికపై అన్నదమ్ముల అత్యాచారం, వీడియోలు తీసి బెదిరించి పలుమార్లు అఘాయిత్యం, గర్భిణీపై భర్త మామల అత్యాచారం అత్యాయత్నం, అమ్మ కావాలని అడగంగానే ఊపిరి తీసిండు, బెదిరిస్తూ బాలికపై అత్యాచారం 6 నెలలుగా. ఇది కేవలం ఒక్కరోజు పేపర్ తీస్తే మనకు వచ్చినటువంటి అంశాలు. సిగ్గుపడాలి ప్రభుత్వం అక్కడ కూర్చొని. ఇంకా మళ్ళీ దీనికి తోడు క్యాప్షన్లు పెడతారు అయ్యవారు, మా దొరగారు. ఏం క్యాప్షన్లు అయ్యా అని అంటే, రైతుల మీదకి లాఠీ చార్జ్ చేస్తాడు, వాళ్ళని కొడతాడు, వాళ్ళని దంతాడు, మళ్ళీ పోయి అప్కి బార్ కిసాన్ సర్కార్ అట, దేశవ్యాప్తంగా తంతర పడేసి జనాలు బయటకు పోయినావంటే నువ్వు ఇక్కడున్నటువంటి రైతులకి నువ్వేమీ చేయలేవు, ఇక్కడున్నటువంటి మహిళలకి నువ్వేమీ చేయలేవు, ఇక్కడున్నటువంటి యువతని వాళ్ళ రోజున నిర్వీర్యం చేస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అవకాశాలని నువ్వు వాళ్ళ రోజున తుంగలు దొక్కుతూ, వాళ్ళ భవితం మీద ఒక భయంకరమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటా నువ్వు రేపోయి దేశాన్ని ఉద్ధరిస్తావా కేసీఆర్ అని చెప్పి అందరు ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐను కానిస్టేబుల్ అభ్యర్థులు చేసినటువంటి నేరం ఏంటిదండి? ఎక్కడా లేనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇన్ఫ్యాక్ట్ ఆర్మీలో కూడా లేనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇష్టారీతిన దానికి సంబంధించినటువంటి రూల్స్ని వీళ్ళు ఇష్టారీతిన మార్చుకుంటూ పోతారు. ఉద్యోగాలు ఇవ్వడం చేత కాకపోతే నాకు చేత కాదని చెప్పి పక్కన కూర్చోవయ్యా కేసీఆర్, నువ్వు నాకు చేత కాదు, నేను ఇవ్వలేను ఉద్యోగాలు, మరి బస్కి బాత్ నీ అని చెప్పేసి అయిపోతుంది. ఈ కొత్తగా అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాక, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వితౌట్ ప్రాపర్గా మీరు ఎక్కడా కూడా కన్సిడరేషన్లోకి ఒపీనియన్స్ తీసుకోకుండా, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ తీసుకోకుండా, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కావచ్చు, ఏ విధమైనటువంటి ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి అనేటువంటిది మీరు కన్సిడరేషన్లోకి తీసుకోకుండా బ్లైండ్గా వచ్చేసి నా ఇష్టం, నేనేం చేస్తే అదే, నేను ఏం చెప్తే అదే రూల్ అని చెప్పి మీరు ముందరకు పోతారా? నిన్న ప్రెస్ క్లబ్లో మాట్లాడినటువంటి వివిధ రంగాలకు చెంది వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, ముఖ్యంగా మా టీఎన్ఎస్ఎఫ్కి చెందినటువంటి నాయకులు అందరూ కూడా ఒకటే మాట చెప్పారు, ఆ అభ్యర్థులకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మీరు కనుక చూస్తే బేసికల్గా వాళ్ళు ఏమడుగుతున్నారండి, ఏదైతే ఆల్రెడీ ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలునే దానికి అనుగుణంగా మార్కులు కలపమని అడుగుతున్నారు, అంతే కదా వాళ్ళు అడిగింది. ఎక్కడా లేనటువంటి రూల్స్, 1500 మీటర్లు ఇది కాదు కదా రూల్స్ మీరు పెట్టాల్సింది, ఆర్మీలో కూడా లేనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అవుతా అంటారా ఇవాళ రోజున? కొంచెమన్నా కొంచెం లాజిక్ తోటి అక్కడ కూర్చున్న వాళ్ళు పాలన చేయాలి కదా. రేపు పొద్దున్న ఉద్యోగంలో చేరి 10 మందికి మంచి చెప్పి 10 మందిని కాపాడాల్సినటువంటి పోలీస్ అభ్యర్థులకే మీరు ఇవాళ రోజున వాళ్ళ మీద దొంగ కేసులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారే. వాళ్ళ గతి ఎక్కడికి తీసుకొచ్చిండ్రు అని అంటే వాళ్ళ ఉద్యమ కార్యాచరణ వాళ్ళు నిన్నటి రోజున ప్రకటించాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎట్లా వింటలేదు కదా, ప్రభుత్వానికి ఏది చెప్పినా కూడా దున్నపోత మీద వానబడ్డట్టే కదా, ప్రభుత్వం చెవులల్లో సీసం పోసుకొని కూర్చున్నది కదా, అందుకని చెప్పి వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారంటే ఇవాళ రోజు మొత్తం కూడా వాళ్ళు అన్ని కూడా అన్ని చోట్ల కూడా దున్నపోతులకు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇచ్చినా ఒకటే, దున్నపోతులకు ఇచ్చినా ఒకటే అని చెప్పి గట్లా తయారైంది నీ పాలన. ఇంకేం చెప్పుకుంటారు కేసీఆర్ నీవు?
रेप कलेक्ट्रेट संबंधी अड़ोक विनती पत्र तुम दिन चलो हैदराबाद बैठे अंत प्रतीदी उद्यम बाट पटी प्रतीदी आंदोलन बाट पटी तेलंगा राष्ट्र में एम नड़वदा एम सागदा एम अड़े वाले विधम जरगदा अने वाल रोज अंदर प्रश्न